Hi, welcome to NAS Educational Academy of Excellence IIIT Common Entrance Test 2021 అదే RGUKT Set 2021 ఈ నెల 26న ఎగ్జామ్ జరగబోతుంది. దానికి సంబంధించి గత సంవత్సరం జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ని ఈ వీడియోలో మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. అదే RGUKT Set 2021 ఇది అఫీషియల్ గా గత సంవత్సరం ఏదైతే ఎగ్జామ్స్ నిర్వహించారో ఆ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ ఇప్పుడు మీకు అందించడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి 100% గ్యారంటీ వస్తాయి. క్వశ్చన్స్ వస్తాయి అంటే సేమ్ క్వశ్చన్ రాకపోవచ్చు, అదే నెంబర్ తో అదే వాల్యూతో అదే క్వశ్చన్ డిటో 100% డిటో ఓడింగ్ అనేది రాకపోవచ్చు. కానీ 100% ఏంటంటే దీని ఈ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. రిలేటెడ్ క్వశ్చన్స్ ఈ మ్యాథమెటిక్స్ లో ఉంది అనుకోండి, ఈ కాన్సెప్ట్ నుంచి ఏదైతే ఇక్కడ మ్యాథమెటిక్స్ లో క్వశ్చన్స్ జరిగే కాన్సెప్ట్స్ నుంచి వస్తాయి, కానీ అవే నెంబర్స్ అనేవి రాకపోవచ్చు. సో మీకు బయాలజీ చూసారనుకోండి, బయాలజీ ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది అనుకోండి, దానికి రిలేటెడ్ క్వశ్చన్ ఇంకోటి ఉంటుంది, ఆ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో కాబట్టి ఈ మోడల్ పేపర్ ఈ క్వశ్చన్ పేపర్ ని మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అన్ని ఎక్కువ మార్కులు అనేవి రేపు వస్తాయి. రెండోది ఏంటంటే ఈ జరగబోయేటటువంటి ఎగ్జామ్స్ కాంపిటీషన్ అనేది బాగా పెరిగిపోయింది. ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకున్నారో వాళ్ళు చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు సీట్ కోసం. సో కాబట్టి మీరు ఏమాత్రం అశ్రద్ధ చేసినా మీకు సీట్ రాకపోవచ్చు. రెండోది ఏంటంటే ఒక 250 సీట్ల వరకు ఈ సంవత్సరం తగ్గాయి, ఆ విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోండి. సో కాబట్టి కట్ ఆఫ్ మార్క్ ను బట్టి మీకు సీట్ వస్తుందా లేదా అనేది చెప్పగలం. సో కాబట్టి క్వశ్చన్ పేపర్ ఇదే ఫార్మాట్ లో క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. అయితే ఒక విషయం ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ అనేది మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ ఇవే సబ్జెక్ట్స్, కానీ మ్యాథమెటిక్స్ అనేవి ఈ సంవత్సరం 40 questions ఇస్తున్నారు 40 marks కి. కానీ ఆ టైం లాస్ట్ టైం ఏం చేశారంటే 2020 ఏం చేశారంటే 50 questions ఇచ్చారు మ్యాథమెటిక్స్ నుంచి. అలాగే ఫిజికల్ సైన్స్ నుంచి 25 questions ఇచ్చారు, బయాలజికల్ సైన్స్ నుంచి 25 questions ఇచ్చారు ఇది లాస్ట్ టైం అంటే 2020. కానీ ఇప్పుడు ఎలా ఇస్తున్నారు, మ్యాథమెటిక్స్ నుంచి 40 questions ఇస్తున్నారు, ఆ తర్వాత ఫిజికల్ సైన్స్ నుంచి అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి మనకి 40 questions ఇస్తున్నారు, బయాలజికల్ సైన్స్ నుంచి 20 questions ఇస్తున్నారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పెరగడం తగ్గడం జరిగింది అంతే ఇక్కడ. కానీ సేమ్ 100 questions 100 marks. సో ఇక్కడ కూడా 100 questions 100 marks, క్వశ్చన్ 1 mark నెగటివ్ మార్క్ అనేది లేదు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఓకే, ఇక ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 50 వరకు మ్యాథమెటిక్స్ ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్ మీకు తెలిసిన విషయమే, ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను, క్వశ్చన్ అనేది 2 formats లో ఉంటుంది, 2 versions లో ఉంటుంది. ఒకటి ఇంగ్లీష్ లో ఉంటుంది, దాని సేమ్ ట్రాన్స్లేషన్ తెలుగులో కింద ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కి 4 options అనేవి ఉంటాయి. సో దీనికి పాటు మీకు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ని ఫిల్ చేయడానికి మీకు ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓఎంఆర్ షీట్ లో మీరు ఆన్సర్స్ అనేవి బబుల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇక ఈ 50 questions ఏవైతే ఉన్నాయో ఇవి మ్యాథమెటిక్స్, దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఎవరైతే సిలబస్ కానీ వేరే మోడల్ పేపర్స్ కానీ ఇప్పటివరకు చూడలేదో వాళ్ళు ఏం చేయాలంటే, సో మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్ లోకి వెళ్ళి RGUKT సెట్ /IIIT Set 2021 అని ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉంది. సో కాబట్టి దాన్ని చూసుకోండి, మోడల్ పేపర్స్ ని డౌన్లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. ఓకే, ఈ మ్యాథమెటిక్స్ చూసినట్లయితే చూసారు కదా, మ్యాథమెటిక్స్ మీకు 50 questions ఇచ్చారు, ఇది గత పేపర్. ఓకేనా? ఈ ప్రతి క్వశ్చన్ ని మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రతి క్వశ్చన్ ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ ఇక్కడ 50 questions వరకు ఉంది, 1 to 50 questions మ్యాథమెటిక్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే 51st question అనేది ఫిజికల్ సైన్స్. ఇక్కడ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండూ ఉంటాయి, కేవలం ఫిజిక్స్ మాత్రమే ఉండదు, కేవలం కెమిస్ట్రీ మాత్రమే ఉండదు, రెండు సబ్జెక్ట్స్ కూడా ఫిజికల్ సైన్స్ అంటాం. సో ఇక్కడ మనకి ఈసారి 20 physics questions 20 chemistry questions ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, లాస్ట్ ఇయర్ లో మొత్తం 25 questions, దీంట్లో ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. అలా కాకుండా మనకి ఈసారి ఏం చేయబోతున్నారంటే 20 questions ఫిజిక్స్, 20 questions కెమిస్ట్రీ ఇస్తారు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ క్వశ్చన్స్, సో ఫస్ట్ ఫిజిక్స్ ఇచ్చేసి తర్వాత కెమిస్ట్రీ ఇస్తారా, అలాగేం లేదు. సో అలాగైనా ఇవ్వచ్చు, లేక క్వశ్చన్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మిక్స్ చేసి అయినా ఇవ్వచ్చు, ఇలాగే ఇవ్వాలని ఏమీ లేదు. అయితే
51st question nunchi manaki ante ikkada kadu manaki 41st question nunchi 80th question varaku ante second 40 questions kuda physical science nunchi vastayi kani ikkada em chesarante manaki 51st question nunchi 75th question varaku physical science anedi ivvadam jarigindi next chudandi ikkada 75th question manaki physical science akkadatho ayipoyindi biological science anedi start ayindi 76th question అనేది బయాలజికల్ సైన్స్ ఈ 76th question బయాలజికల్ సైన్స్ ఇక్కడ నుంచి మనకి 100 question వరకు ఈ బయాలజికల్ సైన్స్ అనేది ఉంటుంది బయాలజికల్ సైన్స్ అనేది ఉంది సో మీకు దీని యొక్క PDF ఫార్మాట్ అనేది నేను డిస్క్రిప్షన్ లో మీకు పెడతాను దాన్ని డౌన్లోడ్ చేసుకోండి దాన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు వస్తే ఎగ్జామ్ రాసిన తర్వాత మీరే కామెంట్ చేస్తారు మీరు పెట్టిన పేపర్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయని చెప్తారు చూడండి 100% నేను గ్యారెంటీ ఇస్తున్నాను ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఇవి 100 క్వశ్చన్స్ అన్నమాట ఇది దీంతో బయాలజీ అయిపోయింది ఓకేనా అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 100 క్వశ్చన్స్ రేపు మీరు రాసే ఎగ్జామ్ లో కూడా 100 క్వశ్చన్స్ రేపు రాసే ఎగ్జామ్ లో ఏంటంటే 40+40+20 ఇక్కడ ఏంటంటే 50+25+25 సో దీని విషయం వదిలేయండి కానీ ఈ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి దీని యొక్క లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను అంతే కాకుండా మిగతా మెటీరియల్ అంటే మీకు సిలబస్ గాని దీంతో పాటుగా చాలా మోడల్ పేపర్స్ ఇప్పటికే మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఒక ప్రైవేట్ పబ్లిషర్ లేక ప్రైవేట్ ఆధారో తయారు చేసింది కాదు గవర్నమెంట్ టీచర్స్ తయారు చేసింది సో రేపు క్వశ్చన్ పేపర్ ఇచ్చేది కూడా గవర్నమెంట్ టీచర్సే కాబట్టి సో పేపర్ అనేది ఎలా ఉండబోతుంది అనేది గవర్నమెంట్ టీచర్స్ కి బాగా తెలుస్తుంది కాబట్టి దీన్ని సో ఈజీగా తీసుకోవద్దు సీరియస్ గా తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఇది ఆర్జీఈటీ సెట్ 2020 అనేక మోడల్ పేపర్ అదే క్వశ్చన్ పేపర్ 2020 యొక్క క్వశ్చన్ పేపర్ సో దీన్ని బాగా లైక్ చేయండి బాగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థాంక్యూ